తర్వాత 2/9 2014న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల నుండి కార్మికులు 12 ఉద్యోగులంతా కూడా హైదరాబాద్ లో డిఎంఏ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది। ధర్నా సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయ్యా మీ న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో మేము అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు। వారు హామీ ఇచ్చిన డిమాండ్ల మొదటిది కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు పారిశుద్ధ కార్మికులు కానివ్వండి అలాగే స్ట్రీట్ లైట్ కార్మికులు కానివ్వండి వాటర్ సప్లై కార్మికులు కానివ్వండి పార్కులో పని చేయండి ఎవరైనా కానీ మొత్తం కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా ప్రభుత్వం అంగీకరించినటువంటి అయ్యారు అందరికీ చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది। కానీ ఈ రోజు కూడా హామీ అమలు చేయలేదు। దాంతో పాటు పిఆర్సీ ఆల్రెడీ అమలు అయిపోయింది అంటే రిపోర్ట్ ఫైనల్ అయ్యింది దాన్ని తొక్కిపెట్టి కూర్చున్నారు వెంటనే దాన్ని ఓపెన్ చేస్తాం 12 ఉద్యోగులందరికీ కూడా ఐఆర్సీ పిఆర్సీ ప్రకారం మేము జీతాలు ఇస్తామని చెప్పి అంగీకరించారు కానీ ఈ రోజు కూడా దాన్ని ఓపెన్ చేయడం జరగలా। దాంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా పిఆర్సీ అయితే వారికి లాస్ట్ గ్రేడ్ 13000 రూపాయలు కనీస వేతనం రావాలి దాంతో పాటు డిఏ రావాలి అది కూడా అమలు చేసిన పరిస్థితి లేదు సెలవులు రావాలి సెలవులు అమలు పరిస్థితి లేదు మరి మేము అధికారులను కలిసినప్పుడు మీరు మాకు హామీ ఇచ్చినప్పుడు ఈ హామీని ఎందుకు నెరవేర్చని చెప్పి మేము అడిగాం దాంతో పాటు 240 జీవో ప్రకారం ఇళ్ల స్థలాలు ఇస్తున్న హామీ ఇచ్చారు అదీని అమలుకు నోసుకోలా ఇవన్నీ అడిగితే అధికారులు చెప్పే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఫైనాన్షియల్గా ఏ ఒక్క రూపాయి కూడా ఇచ్చే దాంట్లో సంతకాలు పెట్టొద్దని చెప్పారు ఈ పరిస్థితుల్లో మేము మీకు ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోతామని చెప్పి వారు చెప్పడం జరిగింది। ఈ నెలలో డిఎం ఆఫీస్ దగ్గర ముట్టడి చేయబోతా ఉన్నాం అప్పుడు కూడా పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కార్మికులంతా కూడా 12 ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు కూడా సమ్మె చేయడం తప్ప మరో మార్గం లేదు।